శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అప్పుల నివారణకి కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి మానసిక ప్రశాంతతకు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది జ్యేష్ఠ పౌర్ణమి రోజు జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోయాలి అలా చేస్తే మీకున్న దోషాలు తొలగిపోయి తొందరలో అదృష్టం కలిసి వస్తుంది మీకు వీలైతే కనీసం ఐదు వేప చెట్లకి నీళ్లు పోసిరండి దానివల్ల జీవితంలో యోగ దశ ప్రారంభమవుతుంది అలాగే మీ పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీకు అమ్మాయిలు ఉన్నా ఎవరైనా సరే మీ సంతానం శివుడి దగ్గర ఆవు దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి దేవాలయంలో వెలిగిస్తే చాలా మంచిది దేవాలయంలో వెలిగించడం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే శివుడి దగ్గర ఆవునెయ్యితో దీపం పెట్టాలి మీకు ఒకే ఒక్క పిల్లవాడు కానీ ఒకే ఒక్క పిల్ల కానీ ఉన్నట్లయితే అటువంటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ శివుడి దగ్గర ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించి నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా చేస్తే మీ పిల్లల జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా మీకున్న భయంకరమైన అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడటానికి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి ఖర్చులు తగ్గించుకోవటానికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే మట్టితో చేసినటువంటి శివలింగం లేదా పుట్ట మన్ను పుట్టమట్టితో చేసినటువంటి శివలింగం ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి మీరు పూజ ఎలా చేయాలంటే పరమేశ్వరుడికి సంబంధించిన శ్రీం శివాయ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ విభూతితో పూజ చేయాలి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుతూ విభూతి వేసి శివుడి ప్రీతి కోసం బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే తీవ్రమైన రుణ బాధలు వృధా ఖర్చుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మానసిక ప్రశాంతత కలగాలన్నా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలన్నా మట్టితో చేసిన శివలింగం లేదా పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం దగ్గర తెల్లటి పుష్పాలు ఉంచి శివుడికి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి ఈ ప్రత్యేకమైన విధి విధానం జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జ్యేష్ఠ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే వటసావిత్రి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు అంటే ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రోజు మర్రి చెట్టుకి పసుపు కుంకుమ వేసి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం మొత్తం భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆయుష్ పెరుగుతుంది దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో మర్రి చెట్లు అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే మీ ఇంట్లోనే పూజ గదిలో ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో ఒక పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను మర్రి చెట్టుగా భావించుకుంటూ అక్షింతలు వేస్తూ నమో వైవస్వతాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి నమో వైవస్వతాయ అని చదువుతూ అక్షింతలు వేయండి ఆ తర్వాత ఓం భట సావిత్రి అయి అని చెప్పుకుంటూ కర్పూర హారతి ఇచ్చి ఏదైనా పండు నైవేద్యం పెట్టండి ఇలా పసుపు ముద్దనే మర్రి చెట్టు స్వరూపంగా భావిస్తూ ఈ ప్రత్యేకమైన పూజ చేసినా కూడా భర్తకు సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అలాగే అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకోవటానికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు నీళ్లతో నిండిన కుండ ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవాలంటే గొడుగు కానీ చెప్పులు కానీ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే ఆదాయ మార్గాలు పెరిగి విపరీతంగా ధనలాభం కలగాలంటే బిల్వ వ్రతము అని జ్యేష్ఠ పౌర్ణమి రోజు చెప్పారు అంటే మారేడు చెట్టుకు పూజ చేయాలి మారేడు మొక్క దగ్గర దీపం పెట్టటం మారేడు మొక్కకు ప్రదక్షిణలు చేయటం జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తే విపరీతమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది నిత్య జీవితంలో పొరపాటున ఏ తప్పులు చేస్తే దరిద్రం మనకు చుట్టుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి అదృష్టలక్ష్మి అనుగ్రహం కలగాలంటే తెలిసి కానీ తెలియక కానీ మన దైనందిన జీవితంలో కొన్ని తప్పులు పొరపాట్లు చేయకూడదు వాటిని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు మంగళవారం రోజు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళకూడదు అలాగే శుక్రవారం రోజు అత్తవారింటి నుంచి పుట్టింటికి రాకూడదు ఈ రెండింటిలో ఏది చేసినా పుట్టింటికి అత్తంటికి అదృష్టం కలిసి రాదు అలాగే సోమవారం రోజు తలకు నూనె పెట్టుకోకూడదు అలాగే క్షవరం చేయించుకునేటప్పుడు తండ్రి కొడుకులు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు అన్న తమ్ముళ్ళు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు హెయిర్ కటింగ్ కానీ షేవింగ్ కానీ ఒకేసారి చాలామంది చేయించుకుంటూ ఉంటారు కానీ తండ్రి కొడుకులు కానీ అన్నా తమ్ముళ్ళు కానీ ఒకేసారి హెయిర్ కటింగు షేవింగు ఇలాంటివి చేయించుకోకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఇంటి లోపల తల వెంట్రుకలు పడకూడదు తల వెంట్రుకలు ఇంటి లోపల పడినట్లయితే దరిద్రం చుట్టుకుంటూ ఉంటుంది అంటే పొరపాటున రాలితే దోషం లేదు కానీ తల వెంట్రుకలు ఇంటి లోపల పడకూడదంటే సాధ్యమైనంత వరకు ఆవరణకు వెళ్ళి తల దువ్వుకుంటూ ఉండాలి అలాగే గోళ్ళు ఇంట్లో తీసుకోకూడదు ఎప్పుడైనా గోళ్ళు తీసుకోవాలంటే ఇంటి బయటకు వెళ్ళి అక్కడ సింకు దగ్గర గోళ్ళు తీసుకుంటూ ఉండాలి ఆడవాళ్ళు జుట్టు దువ్వుకున్నప్పుడు కూడా ఆ చిక్కు ఏదైతే ఉంటుందో అది ఎక్కువసేపు ఆ దువ్వెన కొండకూడదు ఆ చిక్కు నేల మీద పడకూడదు చేతిలో పెట్టుకునే ఆడవాళ్ళు ఇతర పనులు చేసుకుంటూ ఉంటారు అలా కూడా ఉండకూడదు ఆడవాళ్ళు ఎప్పుడైనా జుట్టు దువ్వుకుంటే వెంటనే ఆ జుట్టు తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయాలి అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు చెమ్మకూడదు సూర్యాస్తమయం తర్వాత జుట్టు దువ్వుకోకూడదు ఈ నియమాలు కూడా తప్పకుండా పాటించాలి అలాగే చాలామంది ఇంట్లోకి వచ్చేటప్పుడు గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి వస్తూ ఉంటారు గడపను ద్వారలక్ష్మి అంటారు గడప దగ్గర లక్ష్మి కూర్చొని ఉంటుంది కాబట్టి గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావటం గడప మీద కాలు పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళటం చేయకూడదు అంటే గడపకి కాలు తగలకూడదు అలాగే చాలామంది ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు తెలియకుండా గోడకి పాదం తాకించి పడుకుంటూ ఉంటారు బెడ్ మీద పడుకొని పాదాన్ని గోడకు తాకిస్తూ ఉంటారు పాదాన్ని ఎప్పుడు గోడకు తాకించకూడదు అలా చేస్తే దరిద్రం జుట్టుకుంటుందని ప్రత్యేకమైన సంప్రదాయ గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా అరిటాకులు తెచ్చుకునేటప్పుడు ఒకే ఒక్క అరిటాకు తెచ్చుకోకూడదు కనీసం రెండు కానీ మూడు కానీ అరిటాకులు కలిపి ఇంటికి తెచ్చుకుంటూ ఉండాలి అప్పుడే అదృష్టలక్ష్మి అనేటటువంటిది మన ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అలాగే మధ్యాహ్నం పూట ఎప్పుడూ తులసి దళాలు కొయ్యకూడదు రాత్రి పూట బట్టలు ఉతుక్కోకూడదు అలాగే చాలామంది చేతులు కడుక్కున్న తర్వాత చెయ్యి విదిలిస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేతులు కడుక్కున్నాక చెయ్యి విదిలించకూడదు ఆ విదిలించి నీళ్లు వేరే వాళ్ళ మీద పడకూడదు దానివల్ల కూడా దరిద్రం చుట్టుకుంటుందని సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు ఆడవాళ్ళు అనేక మంది చేసే తప్పేంటంటే వేరే వాళ్ళు ధరించినటువంటి అద్భుతమైన జ్యువెలరీ మొత్తం తెచ్చుకొని వీళ్ళు ఫంక్షన్లకు ధరిస్తూ ఉంటారు స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ ఇతరులు ధరించినవి వాళ్ళు ధరించకూడదు అలా ధరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే శనివారం రోజు ఉప్పు కానీ నూనె కానీ ఇంటికి తెచ్చుకోకూడదు ఈ నియమాలు దైనందిన జీవితంలో పాటించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదృష్ట లక్ష్మిని ఇంటికి ఆహ్వానించవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి